ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులని పోలీసులు రిమాండ్కు తరలించారు. బీహార్కి చెందిన లోక్నాథ్ ప్రధాన్ అనే వ్యక్తి బీహార్ నుండి 2 కేజీల ఎండు గంజాయిని తీసుకుని వచ్చి విక్రయిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని మల్కజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఉప్పల్ మెట్రో రైల్ స్టేషన్ దగ్గర భిక్షాటన లేబర్ పనిచేసుకుంటూ జీవిస్తున్న లాలయ్య అనే వ్యక్తిని అక్కడే లేబర్ పనిచేసే రమేష్ అనే వ్యక్తి లాలయ్యను కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ని పోలీసులు రిమాండ్కి తరలించారన్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 మొబైల్ ఫోన్లు చోరీ చేశారని, ఈ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశామన్నారు. ద్విచక్ర వాహనాలు చోరీ చేసి అంబర్పేట్కు చెందిన ముధావత్ శంకర్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారన్నారు.